ఫ్లాట్లు వెయ్యాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేని మళ్లీ గెలిపిస్తే శివకుమార్ ట్యాక్స్ను చట్టబద్ధం చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట 80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూలు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్ యుగంధర్పై దాడి చేశారు. అతి చెయ్యొద్దు, ఖబర్దార్, తాట తీస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. మనందరికీ కూడా ఉమ్మడి జయంతో అవినీతి రాష్ట్రంలో అంతమందించాలని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మద్దతు పలకడం జరిగింది. మా ఇద్దరికి కూడా ఆశీస్సులు పలుకుతూ బీజేపీ నాయకత్వం కూడా మనకి మద్దతు పలికింది. ఎక్కడ కూడా ఓటు చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా అపార అనుభవం అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాజధాని రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, కట్టడాల్ని కూల్చివేసి నాయకుడిని పోల్చాలన్నా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం దార్శనికతో కూడినటువంటి ముందు చూపుతో కూడినటువంటి నాయకుడు మనకి కావాలి. మంచిని నమ్మేవాడు, మంచిని నమ్మేవాడు కావాలి మనకి. మంచిని నమ్మకుండా మనందరినీ మోసం చేసేవాడు, నిత్యం అబద్ధాల వాడేవాడు కాదు మనకు కావాల్సింది. అందుకే ఈ రోజున మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్యాకప్ చేసుకోవాల్సిన పరిస్థితి 4 జూన్ వచ్చింది. లాకప్ లోకి వెళ్లే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మొత్తంగా ఉండిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పి ఇంకేమీ లేదు, మీరు హ్యాండ్స్ అప్ చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో మీరేమీ చేయలేరని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని చెప్పి మీకు మనవి చేస్తూ, సూపర్ సిక్స్ ఈ రోజున ప్రజల మేనిఫెస్టో అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున పెద్దలు ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దానికి ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలకు మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసం ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసం ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతో ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో, దయచేసి మీరు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మేము శ్రమిస్తాం తప్ప, ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో జీవని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలిని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు ఈ రోజున, మన రోడ్లు అభివృద్ధి చేసుకుందాం. కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మనకున్న 2 మండలాలు, తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కోలిపర మండలంలో మనకున్న రైతాంగానికి మనం ఎప్పుడు కూడా అండగా నిలబడి, ఆ రైతాంగానికి మీరు చూశారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అండగా నిలబడతామని ఈరోజు పెద్దల సమక్షంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలి,
నిలబడాలి. ఈ యుద్ధం మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎవ్వరు కూడా వెనకడు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడండి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరినీ కూడా, దాన్ని మీరు గుర్తు పెట్టుకుని అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో విజయం సాధించే విధంగా మన కూటమికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుండెలపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తిరుగుబాటునే ఆయుధంగా ధరించిన జన సైనికులకు, కథన రంగంలోకి దూకిన కమల దళాధిపతులకు, ఆంధ్ర ప్యారిస్ కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, తెలుగు జాతి కీర్తి కిరీటంలో మకుటం లేని మహర్షి, నాలుగు పదుల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని రాజర్షి, నవ్యాంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసిన దేవర్షి, నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. మనిషి పుట్టుక ఉంటుంది, ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది. అయితే ఒక్కడిగా బతకటం మనం చేసుకునేటువంటి కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పరదాల చాటున వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయం భయంతో ప్రజలలోకి వస్తుందా? సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్. నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు, గాని ఒక గ్రామ సింహం అయితే అయ్యుండొచ్చు, గాని ఒక్కటి మాత్రం వాస్తవం. అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవివి. ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవటానికి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవివి నీవు. నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదామా అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవివి నువ్వు. నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి జీవువు నువ్వు. ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక నియంతృత్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి, అసెంబ్లీకి, పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా.
రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా, మీ కాలువలో పూడికి తీశారా అని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా, ఏమమ్మా మూడు పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి, వంట చేసే పరిస్థితిలో ఉన్నారా, ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం, సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం అవునా కాదా, అమరావతి అభివృద్ధి అయి ఉంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉండేది, తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిసాం. ఈరోజు మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి, అక్కడ ఉండేవాళ్ళు బాగుపడ్డారు. నేను అడుగుతున్నా అది మా కోసం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, నేను ప్రతిపక్షంలో ఉంటే మనోహర్ కూడా అప్పుడు స్పీకర్ గా పనిచేశారు, ఒక ఊందాతనం ఉండేది, ఒక పద్ధతి ఉండేది, రాజకీయాలు రాజకీయాలుగా చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని ఎక్కడ కూడా విధ్వంసం చేయలా. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా, ఎవరైనా పక్కన నోటి తెల్ల బట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరన్నా బాగుంటా ఏమాత్రం కూడా ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజావేదిక నిర్మాణం చేశాను, అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.